సూపర్ మార్కెట్ పోయి బాగా అలసిపోయినా నాన్న. టొమాటోలు ఒక సీబీ ఆర్డర్ పెట్టినానా. సీబీ అంటే చపాతీ బెండకాయ? చపాతీ బెండకాయ ఎవరు తింటారే? చికెన్ బిర్యానీ పెట్టు. ఏమమ్మా చికెన్ బిర్యానా? చికెన్ బిర్యానీ తినంత బడ్జెట్ లేదమ్మా మన దగ్గర. అయినా ఏంది మనవు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు చూస్తున్నా, ప్రతిరోజు ఆర్డర్ పెడుతున్నావు, వండడానికి సరుకులు ఎందుకు కొన్నట్టు? మరి కాకపోతే నిన్నటికి నిన్న 14,000 పెట్టి చీర కొను, ఏ మాత్రం బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నావు. కీస్ ఎట్లా పెట్టేసాను? ఏదైనా జరిగిందే? ఓ అబ్బో, మా చిరితలకి బల కోపం వచ్చేస్తాందే. చూసారా అండి, దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్లేదు ఇది. ఒక్క వారం నేను నీలాగున్నందుకే నువ్వు ఇంత భరించలేకపోతున్నావే. నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తానే నేను చికెన్ బిర్యానీ అంటే ఆ పొల ఫిష్ మమ్మీ అంటావా? అప్పుడే అర్థమైంది నీలో పూర్తి మార్పు రాలేదని. నీలో మార్పు తేవడానికే నా ఈ చిన్ని ప్రయత్నం. నిజమేమ్మా నువ్వు చెప్పింది, తన వీపు తన కనిపించదంటే ఇదేనేమో. ఇకపై చూడు, ప్రవళిక అంటే పొదుపు, పొదుపు అంటే ప్రవళిక, కోట్లు కోట్లు వెనకేస్తా. అవునా చిట్టి తల్లి? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, విద్యమ్మ పర్యవేక్షణలో ప్రవళిక పొదుపు.